काकतीय यूनिवर्सिटी उद्रिक्तत नेलकोंदी एबीवीपी बीसी विद्यार्थी संघालु आंदोलनकु दिगाय पीहेचडी अडमिशन्ल अवकतवकलपै प्रिंसिपल आफीस मुंदु विद्यार्थुलु निरसनकु दिगारु प्रिंसिपल आफीस फर्निचर ध्वंसं चेशारु ई क्रमंलो पोलीसुलकु विद्यार्थी संघाल नायकुलकु मध्य तोपलाट जरिगिंदि पलुवुरु विद्यार्थुलकु गायालय्यायि దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు అసలు కేయూ లో ఏం జరిగింది విద్యార్థులు ఎందుకు నిరసన చేపట్టారు ప్రస్తుతం కేయూ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉమాశ్రీ అటు కేయూ లోపల విద్యార్థుల సమస్యలతో పాటుగా గతంలో జరిగినటువంటి పిహెచ్డి అడ్మిషన్ల లోపల అవకతవకలు జరిగాయి అనర్హులకు పిహెచ్డి సీట్లు కేటాయించడం జరిగింది దాంట్లో కొంత లంచాలు తీసుకొని పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు చేస్తూ కూడా గత కొద్ది రోజులుగా ఏబీవీపీ సంఘానికి చెందినటువంటి కార్యకర్తలు వివిధ విద్యార్థి సంఘ నేతలు ఆ కేయూ వైస్ ఛాన్సలర్ కూడా మెమోరాండం ఇవ్వడం దానిపై విచారణ జరుపుతామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరపకపోవడం పిహెచ్డి అడ్మిషన్లపై కూడా ఒక ప్రకటన విడుదల చేయకపోవడంతో కూడా ఈ రోజున బీసీ విద్యార్థి సంఘాలతో పాటు ఏబీవీపీ కార్యకర్తలు ఆ ప్రిన్సిపల్ వద్దకు వెళ్ళడం జరిగింది అయితే ఆ ప్రిన్సిపల్ వద్ద కేయూ పిహెచ్డి అడ్మిషన్లపై విచారణ జరపాలంటూ పట్టుపట్టుగా అక్కడే కూర్చోవడంతో ఆ పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు ఎటువంటి అనుమతులు లేవు ఇక్కడ నిరసన చేయడానికి అంటూ ఏబీపీ కార్యకర్తలను బయటికి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది తోపులాట జరిగిన నేపథ్యం లోపల ఏబీపీ కార్యకర్తలు కోపోద్రిక్తులై ఆ ప్రిన్సిపల్ కార్యాలయం ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతానికి దాదాపు 12 మంది విద్యార్థులు నిరసనకు వ్యక్తం చేసిన 10 మంది విద్యార్థులను కూడా పోలీసు అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక పిహెచ్డి అడ్మిషన్ల వ్యవపాయం మాత్రం దీనిపై దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేసి దీనిలో అవగతలు బయటపెట్టాలంటూ కూడా ప్రధానంగా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈరోజు అరెస్ట్ చేసిన 12 మంది విద్యార్థి సంఘ నాయకులను కూడా విడుదల చేయాలంటూ కూడా ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘ నాయకులు కేయూ సంబంధించినటువంటి నాయకులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వీరందరినీ కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే సొంత పూచికత్తిపై వదిలిపెట్టడానికి కూడా పోలీసులు అయితే ఇవ్వకపోవడంతో కూడా వారంతా కూడా మరోసారి పోలీస్ స్టేషన్ వద్దకైతే వివిధ విద్యార్థి సంఘ నేతలు అయితే వెళ్తున్న పరిస్థితి చూడాలి. దీనిపై ఇప్పటివరకు అయితే కేయూ యాజమాన్యం కూడా స్పందించలేదు. గతం లోపల ఫిర్యాదు చేసినప్పటికి కూడా దీనిపై విచారణ చేస్తామని ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ఈ రోజుతోనైనా ఏదైనా స్పందన చేస్తుందో ఏదైనా ప్రకటన చేస్తున్నదానిపై కూడా చూడాల్సి ఉంది. యుమశ్రీ, అలాగే కాలేజీ యాజమాన్యం దీనిపై ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా వేణు? అలాగే నిజంగానే అర్హులకు కాకుండా పిహెచ్డి సీట్లు చేసి అనర్హులకు ఇస్తున్నారని కూడా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, ఇది ఎంతవరకు నిజం వేణు? అంటే గతం లోపల కూడా కేయూలో జరిగిన పిహెచ్డి అడ్మిషన్లు కేటగిరీ 1 కేటగిరీ 2 అడ్మిషన్ లోపల అవకతవకలు జరిగాయంటూ కూడా గతం లోపల కూడా కొందరు కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం జరిగినప్పటికీ కూడా వాస్తవానికి అందులో అడ్మిషన్ల లోపల పూర్తిస్థాయి అర్హులకైతే సీట్లు రావట్లేనటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. దీనిపై అటు పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు గతంలో ఉన్నటువంటి వీసీలు చేసినటువంటి అటు రోస్టర్ విధానం పాటించకుండా సరైనటువంటి కేటగిరీ వైజ్ అభ్యర్థులకు ఇవ్వకుండా మేనేజ్మెంట్ కోటా లోపల ఇవ్వడం జరిగింది. దాంతో అసలైన అభ్యర్థులకు పిహెచ్డి అడ్మిషన్లు దొరకడం లేదు. దీంతో కొంతమందికి తన అనునయులకే అడ్మిషన్లు ఇస్తున్నారు. దాంతోపాటు కొంతమంది రాజకీయ నేతల ఒత్తిడితో కొంతమందికి అక్కడ పిహెచ్డి సీట్లు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు గతం నుంచే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు కూడా హైకోర్టు లోపల పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఈసారి జరిగినటువంటి పిహెచ్డి కేటగిరీ అడ్మిషన్లలో కూడా దాదాపు అనర్హులకే ఇచ్చారంటూ కూడా గతంలో అటు ఏబీపీ కావచ్చు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ పీడిఎస్ నేతలు కూడా వీసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతాను. ఇప్పటివరకు దానిపై ఎటువంటి కదలిక లేకపోవడం ఎటువంటి దర్యాప్తు జరగకపోవడంతో ఈ రోజున విద్యార్థి సంఘాలు ముట్టడికైతే బయలుదేరి వెళ్లారు. అయితే సామరస్యకంగా దీనిపై ఒక విచారణ కమిటీ వేస్తామని చెప్పాల్సిన ప్రిన్సిపల్ దీనిపై ఎవరు ప్రశ్నించదు కొంచెం దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీంతో కోపోద్రిక్తులైనటువంటి విద్యార్థి సంఘ నిరసన వ్యక్తం చేసిన సంఘ నేతలు అయితే అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక దీనిపై ఇప్పటి వరకు కూడా కేయూ యాజమాన్యం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతోపాటుగా కూడా కొంత అవకతవకలు ఉన్నప్పటి దాంతోపాటు హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేయూ నుంచి అయితే ఎటువంటి కౌంటర్ అఫిడవిట్లు కూడా దాఖలు చేయలేదు. దీంతో ఈ విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేందుకే కేయూ యాజమాన్యం ప్రయత్నిస్తున్న విషయం అయితే తెలుస్తుంది. చూడాలి, దీనిపై విద్యార్థి సంఘ నేతలు అయితే మరోసారి ఉద్యమపాట పట్టే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కూడా కార్యాచరణ రూపొందించుకొని అన్ని ఐక్య సంఘాల ఆధ్వర్యం లోపల కూడా మరోసారి పోరాటానికి దిగుతామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. చూడాలి దీనిపై ఏం జరుగుతుంది. ఈ పిహెచ్డి అడ్మిషన్ల అవకతవకల విషయం లోపల భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది.